షలోమ్. అపొస్తలుల కార్యములు 4:12. Acts 4:12. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. సాల్వేషన్ ఈజ్ ఫౌండ్ ఇన్ నో వన్ ఎల్స్, ఫర్ దెర్ ఈజ్ నో అదర్ నేమ్ అండర్ హెవెన్ గివెన్ టు మ్యాన్ కైండ్ బై విచ్ వీ మస్ట్ బి సేవ్డ్. దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుని త్యాగపూరితమైన సమర్పణ మనలను పాప విముక్తిని గావించింది. దేవుని శక్తి మనకు మృతులలో నుండి పునరుద్ధానాన్ని ప్రసాదించింది. ఆదియందున్న వాక్యము మన మధ్య శరీరధారిగా జీవించటాన్ని బట్టి, మన శిక్ష యావత్తును సిలువలో భరించటాన్ని బట్టి, మన పట్ల దేవాది దేవునికున్న ఎంపతి వాత్సల్యతను బట్టి మనకు నిత్య జీవం లభించింది. ఏసయ్య తండ్రి వద్ద చేస్తున్న విజ్ఞాపనలు బట్టి ఆయన కృపచేత మనము జీవము కలిగి చెలించుచూ ఉన్నాం. వికృతంగాను విరిగిపోయిన స్థితిలో ఉన్న ఈ ప్రపంచంలోని సమస్త మానవాళికి క్రీస్తు యొక్క త్యాగపూరిత యాగం ద్వారా మాత్రమే రక్షణ లభించింది. హీఈస్ అవర్ సేవియర్ బికాస్ హీ వాజ్ విల్లింగ్ టు కమ్ టు దిస్ వరల్డ్. సమస్త లోకమును జయించి మనలను విజేతలుగా నిలిపిన యేసు నామంలోనే రక్షణ. యేసు నామం అన్నిటికంటే పైనున్న నామం. హల్లెలూయా. సర్వదయానిధి, వందనాలు తండ్రి. మా పాపమును శాపమును భరించి యేసు నామంలో మాకిచ్చిన స్వతంత్రతను బట్టి కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.